హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాహిత్య వ్లాగ్స్. ఇంకా అన్నయ్య పెళ్లిలో లాస్ట్ వ్లాగ్ చూసేయండి. ఇదేంటంటే రిసెప్షన్ వ్లాగ్. ఇంకా మామూలుగా ఉంటుందా? ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు రెచ్చిపోయి ఇంకా డ్యాన్సులు మామూలుగా లేదండి. ఇంకా మా ఊరి నుంచే స్టార్ట్ చేసాము. సో మా వీధి ఉంటుంది కదా, మా వీధి అంతా అన్నయ్యని వదిలిని కూర్చోపెట్టి ఊరేగించేశారు గుర్రం మీద. సో మేము ఇంకా ఎదర కుంతులేస్తున్నాం. ఇంకా ఊరంతా కేరళ డప్పులతో ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. సో ఇంక మేము ఆగుతామా, మా ఎంజాయ్మెంట్ మాదే. ఇంక ఇదంతా అయిపోయాక మళ్ళీ జగన్పేట సెంటర్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు ఇంకో ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్ కోసం అందరూ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఊరేగించుకుని తీసుకొస్తున్నారు. ఇది అయిపోయాక ఇంక అందరూ వచ్చారు. మళ్ళీ ఫ్యామిలీ పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెళ్లిలో ఇదే లాస్ట్ ఈవెంట్ కాబట్టి ఎవరు తగ్గలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇది ఒక మెమరబుల్ డే అన్నమాట. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లోనే చాలాసేపు పట్టిస్తుందండి. 9 అయిపోయింది. సో లోపల అక్షింతలు అయ్యేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అయిపోయాక మళ్ళీ లోపల కొలట మీద వేయించి ఎంట్రన్స్ లో అదొక ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ ఈవెంట్ నేను వీడియోలో క్యాప్చర్ చేయలేదు. ఎంట్రన్స్ అయిపోయాక ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ చేశారు. లవ్ సింబల్లో లోపల నుంచి వాళ్ళు వస్తారనమాట. సో లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, అన్ని చోట్ల ఈవెంట్స్ హడావిడి మామూలుగా లేదు కదండి ఎంజాయ్మెంట్.
డ్యాన్స్ అయిపోయింది, ఇంక అక్షంతలు వేసే వాళ్ళు వేస్తూ ఉంటారు, ఇంక వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టేసి మా ఊళ్ళందరూ ఇక్కడ వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళు. సో దీంట్లో మమ్మీ డాడీ కూడా వేస్తున్నారని చెప్పి నేను వాళ్ళకే వీడియో తీసా. ఇంట్లో పెద్దవాళ్ళే తగ్గలేనప్పుడు మనం ఎక్కడ తగ్గుతామండి. ఇంకా మా గ్యాంగ్ అంతా వచ్చేసింది మళ్ళీ స్టేజ్ మీదకి, ఇంకా రిసెప్షన్లో లాస్ట్ కాబట్టి. ఇక్కడ రిసెప్షన్కి వచ్చిన యాంకర్స్ అండ్ డ్యాన్స్ వాళ్ళు అయితే చాలా బాగా చెప్పారండి. టుడేస్ వ్లాగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.